ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయ భగవత్పాద శంకరం లోక శంకరం. ఓం సహనాభవతు సహనౌనక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అకృష్మోహే సహ ప్రాణం నేవ ప్రాణో నామ భవతి. అది అయిపోయింది కదా. వదన్ వాక్ పశ్చక్షు శృణ్వన్ శ్లోకం మన్వానో మన నాణ్య దేవాని కర్మణావాన్యేవా. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దేహం ఉందండి, ఇది కాళ్ళు, ఇది చేతులు అని ఎవరివో పేర్లు పెడతాం మనం తెగించాలి. కానీ వాస్తవంలో ఇవన్నీ పంచభూతాలు, దేహం అంతా పంచభూతాలు మొత్తం ఉపయోగించగలుగుతాయి. అది తిడ పరిపూర్తి. ఇక చేతనాంశంలోకి వస్తే వాగింద్రియము, శ్రోత్రేంద్రియము, నేత్రేంద్రియము అని ఇన్ని మాటలు ఇన్ని పేర్లు పెడతాం. అదంతా ఆత్మచైతన్యం. సో ఇట్ ఈస్ మ్యాటర్ అండ్ దిస్ ఇస్ స్టేట్. మ్యాటర్ అండ్ స్టేట్ ఇంక ఈ మధ్యలో మీరు పెట్టిన పేర్లు వాక్కు, శ్రోత్రము, మనస్సు ఇవన్నీ కూడా కర్మనామాని, ఆ కర్మని బట్టి వచ్చిన పేర్లు తప్ప వాస్తవానికి అవి తత్వాన్ని బోధించే పేర్లు కాదు. ఇప్పుడు ఒక ఆయన పట్టుకుని కుక్ అని మీరు అంటారు, అది అతని తత్వాన్ని ఆ మాట చెప్పదు. అతను చేసే పనిని బట్టి మీరు పెట్టిన పేరే కానీ, అలాగే మరొకటి ఫాదర్ అంటారు, ఇంకొకడు వచ్చి ఫాదర్ అంటాడు, ఒకడు కుక్ అంటాడు, ఇంకొకడు ఫాదర్ అంటాడు, మరొకడు హస్బెండ్ అంటాడు. ఈ పేర్లన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని నేను చెప్పాను. ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క చేసి పనులను బట్టి ఉండే సందర్భాన్ని బట్టి వచ్చిన పేర్లే తప్ప తత్వాన్ని చెప్పే పేర్లు కావాలి. తత్వాన్ని చెప్పేది ఏమిటంటే తత్వమసి, అది ఒక్కటే తత్వాన్ని చెప్తుంది. కాబట్టి ఈ పేర్ల యొక్క జంజాటంలో పడి మనిషి చాలా తప్పుదారిలో పోతూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనహ మనవాదో మనహ, కానీ అస్య అస్య మీన్స్ ఆత్మనహ. ఈ ఆత్మతత్వమునకు పేర్లు ఇవన్నీ కూడా, మనస్సు అనేది కూడా ఆత్మతత్వానికే పేరు. ఆ పేరు కర్మనామాని, ఇవన్నీ కూడా ఆయా పనులను బట్టి వచ్చిన పేర్లు తప్ప ఆత్మతత్వం తత్వం యొక్క ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని పెట్టిన పేరు కాదు. స్వరూపాన్ని బట్టి పేరు పెట్టాలంటే సచ్చిత్ అని పేరు పెట్టాలి ఒకవేళ పెడితే. అంతేగాని ఈ పేర్లన్నీ కూడా కర్మను బట్టి వచ్చాయి. తర్వాత ఇన్ని పేర్లు ఎప్పుడైతే వచ్చేసాయో భేద బుద్ధి వచ్చేస్తుంది. ఇది వేరు, అది వేరు, అది వేరు, ఇది వేరు అనే భేద బుద్ధి కూడా వచ్చేస్తుంది. ఇది ఒక విలక్షణమైన ప్రతిపాదన ప్రక్రియ. మీకు ఇక్కడే కనపడుతుంది, ఇంకెక్కడ ఏ ఉపనిషత్తులోనూ ఈ ధోరణి కనపడదు. కాబట్టి కొంచెం దీన్ని గమనించాల్సి ఉంటుంది. సో తయోష్ట నామలో మహి నామరూపం విజ్ఞేయమస్తి తయోష్ట ఉపలంభే కరణం చక్షుశ్రోత్రే. ఈ తెలియబడేది అంటే దృశ్యము, జ్ఞేయము లేక దృశ్యము అని ప్రమేయము అని కూడా అంటారు. సో జ్ఞేయం ఏదైతే కలదో అది కేవలము నామరూపము మాత్రమే, ఇంతకంటే వేరే ఏమీ లేదు. సో నామరూపముల కంటే భిన్నముగా విజ్ఞేయం అనేది ఏది లేదు. ఆ నామరూపములను తెలుసుకునేటువంటి ఇంద్రియములు ఏమిటి? చక్షు, శ్రోత్రం, చూపు, కర్ము, చూపు, వినికిడి, చక్షు అంటే చూపు, శ్రోత్రం అంటే వినికిడి. ఇవి నామరూపములను తెలుసుకునేటువంటి ఉప కరణము. క్రియాచ నామరూప సాధ్య
రాగసమవాయిని. ఇప్పుడు చూడండి, క్రియా అంటారు అంటే యాక్షన్. వాట్ ఈజ్ యాక్షన్? యాక్షన్ అంటే ఇట్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రాణ. ప్రాణశక్తి ఏదైతే కలదో, వైటల్ ఫోర్స్, ఆ వైటల్ ఫోర్స్ నుంచి క్రియను మీరు విడదీయలే. సమవాయ అంటే విడదీయలేనిది అని అర్థం. కాబట్టి క్రియాని మీరు ఏదైతే అంటున్నారో అది ఆ వైటల్ ఫోర్స్ నుంచి దాన్ని విడదీయలేరు. నామరూపములచే సాధించబడేది క్రియ, అది ప్రాణమును ఆశ్రయించి ఉండును. సమవాయిని అనే పదానికి ఆశ్రయించి ఉండము అని అనుకున్నాము. తర్వాత ఈ క్రియ అనేది ఆత్మ చేసేది కాదు. ఆత్మక్రియను చేస్తుందని మీరు అనుకోకూడదు. నామరూపములు క్రియను చేస్తాయి. సో వాగింద్రియములకు వాక్ అని పేరు పెట్టారు. ఆ ఇంద్రియము ఆ రూపము ఒకనొక ఫోర్స్ యొక్క రూపం, అది ఆ వైటల్ ఫోర్స్ యొక్క ఒకనొక రూపం. ఆ పేరు వాగింద్రియములు పేరు. అవి చేస్తాయి. లైక్ ఫ్యాన్, ఫ్యాన్ అన్నది అది కర్మనామము. తిరుగుతోంది కాబట్టి ఫ్యాన్ అనే పేరు వచ్చింది. కాబట్టి ఫ్యాన్ అనే పేరు ఆ రూపానికి ఆ నామానికి సంబంధించి ఫ్యాన్. ఈ ఫ్యాన్ అనేది ప్రాణశక్తి, ఎలక్ట్రిసిటీ లేకుంటే ఫ్యాన్ లేదు. కానీ ఎలక్ట్రిసిటీ ఎందు ఫ్యాన్నెస్ అనేది ఏమీ ఉండదు. అది అక్కడే వస్తుంది సమస్య. ఇట్ ఈజ్ ఇమ్మనెంట్. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఇమ్మనెంట్ కానీ ట్రాన్సెండెంట్. కానీ ట్రాన్సెండెంట్ దగ్గర మనం కాషస్గా ఉండాలి. సాధారణంగా జనం ఏమనుకుంటారంటే ఇట్ ఈజ్ ఇమ్మనెంట్ కాబట్టి దాంతో కలిసిపోయి ఉంటుందని అనుకుంటారు. అలా కలిసిపోయి ఉండదు. ఇప్పుడు నీరుని కుండలో పోస్తారు కాబట్టి కుండ యొక్క రూపం నీరుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ రాదు. అలాగే ఆకాశం కుండలో ఉంటుంది, ఘట ఆకాశం అనే ఒక సెపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ సెపరేట్ అవ్వదు. అలాగే ఆ ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఈ ఆపరేటర్స్ తోటి కలిసి ఒక క్రియను చేస్తుంది. ఈ ఆపరేటర్స్ అంటే నామరూపంలో ఆపరేటర్స్, ఆ ఆపరేటర్స్తో కలిసి క్రియను చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి దానికి ఒక పేరు వస్తుంది, వాక్ అని పేరు వస్తుంది. ఆ పేరును బట్టి ఒక రూపం ఉంటుంది దానికి. ఆ వాక్ అంటే వాగింద్రియానికి ఒక రూపం ఉంటుంది. కాబట్టి నామరూపాలు వచ్చాయి. ఈ నామరూపములు క్రియను చేస్తూ ఉంటాయి. వాక్ అనే నామము దాని చేత నిర్దేశించబడే ఒకనొక ఫ్యాకల్టీ, ఇంద్రియం, ఈ రెండు కలిసి నామరూపము రెండు కలిసే ఉంటాయి. వాటిని విడదీసేది లేదు. అవి ఒక క్రియను ఆచరిస్తూ ఉంటాయి. ఆ క్రియ ఏమిటి? పలుకుట అనే క్రియను ఆచరిస్తూ ఉంటాయి. ఈ పలుకుట అనే క్రియ ఆ వైటల్ ఫోర్స్తో కూడి ఉంటుంది. వైటల్ ఫోర్స్ను ఆశ్రయించి ఉంటుంది. వైటల్ ఫోర్స్ అదే ప్రాణము అంటారు దాన్ని. వైటల్ ఫోర్స్ కనుక కొంచెం వీక్గా ఉందనుకోండి, వాగింద్రియ వాక్కు అనేది బాగా వీక్ అయిపోతుంది. కాబట్టి వైటల్ ఫోర్స్ను ఆశ్రయించి ఉండి నామరూపముల చేత నిర్వహించబడుతూ ఉండే క్రియలన్నీ కూడా ఉంటాయి. నామరూపముల చేత నిర్వహింపబడుతూ ప్రాణశక్తిని ఆశ్రయించి ఉంటాయి. ఆ క్రియలను బట్టి నామరూపాలు పేర్లు మనం పెట్టుకుంటాం. కానీ ఆత్మస్వరూపమునందు మాత్రం క్రియ అనేది ఏది ఉండదు. ఎప్పుడైతే ఆత్మస్వరూపమునందు క్రియ లేదో, సో ఈ నామములన్నీ కూడా ఆత్మస్వరూపానికి ఉపాధిని బట్టి వచ్చిన నామములనే చెప్పక తప్పదు. ప్రాణాశ్రయాయ అభివ్యక్త వాక్కరణం తస్యా అంటే క్రియాయా, ఆ క్రియ ఉన్నది. క్రియ ప్రాణమును ఆశ్రయించి ఉంటుంది. అక్కడ ప్రాణ సమవాయిని, ఇక్కడ ప్రాణాశ్రయ, దానికి ఇది వ్యాఖ్యానం. ప్రాణమును ప్రాణశక్తిని ఆశ్రయించి ఉంటుంది ఆ క్రియ. ఆ క్రియ ప్రకటన అవ్వాలి, ఉంటుంది లోపల, పొటెన్షియల్గా ఉంటుంది, పొటెన్షియల్గా ఉంటుంది. అది ప్రకటన అవ్వాలి, మాట్లాడాలనే ఒక పొటెన్షియల్ ఉంటుంది. అది ప్రకటన అవ్వటానికి ఒక ఇంద్రియం ఆవశ్యకం అవుతుంది. ఆ ఇంద్రియమే వాక్, వాగింద్రియము. తథా పాణిపాదపాయుపస్థాఖ్యాని, అక్కడికి వాగింద్రియము, కర్మేంద్రియము, అలాగే ఇంకో నాలుగు కర్మేంద్రియాలు కూడా వాటికి కలుపుకుంటే మొత్తం పంచకర్మేంద్రియములు సెట్ అయ్యాయి.
సర్వేషాం ఉపలక్షణార్థ వాక్. ఇక్కడ మంత్రంలో వదన్ వాక్ అని ఒక్కటే చెప్పారు. ఐదు ఉన్నాయి కర్మేంద్రియములు, ఏదో ఒకటి చెప్పారు. ఒకటి చెప్తే ఐదింటినీ చెప్పినట్టే. సో జనరల్గా ఒకళ్ళతో చెప్తే, ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి, క్లాసులో 20 మంది బ్రహ్మచారులు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ లీడర్ ఒకటి ఉంటాడు, ఆ లీడర్తో చెప్తారు ఏవేళ క్లాస్ 6 గంటలకురా అని చెప్తారు. చెప్తే అది మొత్తం 20 మందికి చెప్పినట్టే. మళ్ళీ ప్రతి వాళ్ళకి బొట్టు పెట్టి పేరంటారని పిలిచినట్టుగా చెప్పక్కర్లేదు. అలాగే ఇక్కడ కూడా వాక్కుని చెప్తే ఉపలక్షణము, వాక్కుతోటి తోడుగా ఉండేవి ఇంకో 4 ఉన్నాయి. ఏమిటవి? కర్మేంద్రియములు. వాక్కు కర్మేంద్రియము కనుక దానికి తోడు ఇంకో 4 ఉన్నాయి, వాటిని కూడా మీరు కలుపుకోవాలి. ఏతదేవ హి సర్వం వ్యాకృతం. అది అవ్యాకృతము వ్యాకరణమును చెందినది అని మీరు ఏదైతే అనుకున్నారో అది అంతా కలిపి ఇంతే. ఏమిటి? నామము రూపము వాటి చేత నిర్వర్తించబడుతూ ఉండే క్రియ అంతే. కాబట్టి మీరు జగత్ అంటారు చూసారా, జగత్ అంటే అది ఒక తాత్వికమైన వస్తువు అని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు, అది సత్యం కాదు. జగత్తు తాత్వికమైన వస్తువు కాదు. జగత్ అంటే 3, నామము రూపము, ఆ 2 కలిసి ఒక క్రియను ఆచరిస్తూ ఉంటాయి. క్రియ ఈ 3 కలిస్తే జగత్తు. ఇంతే ఫినామినల్ వరల్డ్ అంటారు. వరల్డ్ అంటే నామరూపాలు, బికాస్ ఇట్ ఈస్ ఫినామినల్. ఆ క్రియ అనే అంశాన్ని కూడా దాంతో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. 3 కలిస్తే వ్యాకృత జగత్తు. ఈ 3 యొక్క పొటెన్షియల్ అవ్యాకృతం. ఇటు వ్యాకృతమును అటు అవ్యాకృతమును కూడా అనుగ్రహిస్తూ ఉండేటువంటిది పరమాత్మ చైతన్యం. 2 చైతన్యమే అనుగ్రహిస్తుంది. త్రయం వా ఇదం నామరూపం కర్మ ఇతిహి వక్ష్యతి. శృతి చెప్పబోతో ఇదం త్రయం వై. వై అంటే నిశ్చయముగా. ఈ జగత్తు ఈ 3 నిశ్చయముగా. ఏమిటి ఆ 3? నామము రూపము, ఆ నామరూపముల చేత నిర్వర్తించబడే క్రియ. కాబట్టి ఏమైపోయింది అక్కడికి? జగత్తు యొక్క సారమును తీసివారేసుకుంటే. జగత్తు అంటే ఇందులో ప్రధానము చాలా గొప్పదని అందరూ అనుకుంటారు, చాలా సత్యమని అనుకుంటారు. దాంట్లో ఏమీ సారమేమీ లేదు అని తీసివారేసినట్టయితే, తర్వాత ఈ చేతులు కళ్ళు ఈ ఇంద్రియములు ఇవన్నీ కూడా చాలా గొప్పవి యథార్థములు అని అనుకుంటూ ఉంటారు. వాటిలో కూడా ఏమీ పస లేదు. తర్వాత వీటితోటి జంతుతోటి కళ్ళతోటి చేసి క్రియలు ఉంటాయి, అవన్నీ సత్యం అనుకుంటారు. వాటిల్లో కూడా సారం అంతా కూడా ఒక ముఖ్యా ప్రపంచం. పైకి ఎలా అనిపిస్తుందంటే చాలా సత్యం అని అనిపిస్తుంది. అంటే మరి మీరు అన్వేషించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అన్వేషించాలి. ఆ ఇన్నర్ కాన్షియస్నెస్లో ఒక అన్వేషణను చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్నర్ కాన్షియస్నెస్లో కర్మ సంస్కారం ఉంటుంది. అంటే కర్మ సంస్కారం ఎలా ఉంటుందంటే, నేను కర్తను, నేను కర్మ చేయకుండా ఉండలేను, కర్మను చేస్తూనే ఉండాలి, కర్మ ద్వారా పొందుదగే ఫలములు ఉంటాయి, ఆ ఫలములు నాకు కావాలి, అవి ఉపయోగకరమైనవి, అవి సత్యములు అని ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత ఈ కర్మల చుట్టూ టెంపుల్స్ ఉంటాయి, మఠాలు ఉంటాయి, పీఠాలు ఉంటాయి. ఈ కర్మల్ని ప్రమోట్ చేసేటువంటి ఆచార్యులు ఉంటారు. ఈ కర్మల్ని చేయడానికి బ్రహ్మచారులను 5 ఏళ్ల కోర్సు 10 ఏళ్ల కోర్సు పెట్టి తర్ఫీదు ఇస్తూ ఉంటారు. ఈ కర్మలను చేసిన వాళ్ళకి పెద్ద వయసు వచ్చి కర్మలను బాగా చేసిన వాళ్ళకి సోమయాజి, తర్వాత ఏమో వాజపేయి అని మొదలైనటువంటి బిరుదాలను ఇస్తూ ఉంటారు. సమాజము ఒక పెద్ద గొప్ప ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా సత్కారం చేస్తూ ఉంటుంది. సమాజంలో కేవలం ఈ కర్మల కోసం ఉద్దేశించబడినటువంటి వర్గాలు ఉంటాయి. వాళ్ళ కర్మల్ని చేసుకునే జీవితం అంతా కనిపిస్తూ ఉంటారు. చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. బోర్డంత వ్యవస్థ ఉంటుంది. నామరూపములు కర్మ ఇంత చేస్తే ఇదంతా కూడా కుడక్కి అంటే సార్ సినిమాలాగా బాహుబలి సినిమా 100 కోట్లు 5000 మంది వర్క కార్యకర్తలు వాళ్ళకి కళాకారులు అని పేరు
అయ్యారు. పూర్వం కళాకారులు ఉంటే అది ఒక అన్డిజైరబుల్ నాన్ ప్లేజర్ కింద ఉండేది. ఆ విధంగా ఇతరులు ఎవరైనా వీళ్ళు కళాకారులు ఉంటే చాలా తక్కువ స్థాయి వాళ్ళని అనుకునేవారు సుమారు. ఇప్పుడు కళాకారులు ఉంటే దానికి స్టేటస్ పెరిగి అంతా రివర్స్ అయింది ఉంటాయి. సో 5,000 మంది కళాకారులు, 1,000 కోట్లు బడ్జెట్, పైగా సీడీలు అందినట్లయితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాలు, ఒకేసారి 1,000 థియేటర్లలో రిలీజు, ప్రపంచం అంతటా కూడా దానికోసం రూతలు ఉండిపోవడం, బ్లాక్లో టికెట్లు అమ్మడం, దానికి ఒకే రోజున 100 కోట్లు ఆదాయం లభించడం, ఇంత చేస్తే అదంతా ఆ సంగతి వాళ్ళకి తెలియదు. ఆ సంగతి వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు వేదాంతాన్ని చదువుకున్నవాడు అవ్వాలి. నాకు ఒక సినిమా వాళ్ళు నాకు కబురు పెట్టారు, స్వామిజీ ఎక్కడైనా ఫిలిం నగర్ రండి, ఇక్కడ మీ ప్రోగ్రాం ఇంజనీరే చేస్తాం. నేను చెప్పాను మీరే క్లాసుకు రండి, తర్వాత ముందు మీరు క్లాసుకు రండి, ముందు మీరు గీతా క్లాసుకు రండి, శివానంద ఆశ్రమం అక్కడ ఏదైనా ఒకటి క్లాసులు వినండి, ఆ తర్వాత ఎప్పుడైనా నా మనస్సుకి నచ్చి మీరు నన్ను భిక్షను పిలిస్తే, నాకు మనస్సుకి నచ్చితే ఓపుకుంటే ఖాళీ ఉంటే వస్తే రావచ్చు చూద్దాం. ఐ డోంట్ సే నో, ఐ విల్ కమ్, ఫస్ట్ యూ కమ్. అంటే వాళ్ళు ఏమిటంటే అలా ఉంటా, అదంతా సత్యవర్గంలో ఉండదు. వాళ్ళు మీరు ఫిలిం నగర్ వెళ్ళి నామరూపాలు లోక వ్యవహారంలో వస్తువు ఏది సత్యము కాదు. ఈ మాట మీరు ఫిలిం నగర్ వెళ్ళి చెప్పారనుకోండి, ఇంకా వాళ్ళు రెండోసారి పిలవరు. వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏమని చెప్పాలంటే, మీరు చాలా బాగా చేస్తున్నారు ఈ బిజినెస్, దీనివల్ల సమాజానికి చాలా కళ్యాణం కలుగుతుంది, మీరు దేవుడి సినిమాలు కూడా తీస్తూ ఉండాలి, ఆ దేవుడి యొక్క వృత్తాంతాలను మీరు సినిమాల కింద తీసినట్లయితే మీకు బిజినెస్ ఉంటుంది, ప్రజల్లో భక్తి కూడా ప్రచారం అవుతుంది, మీకు దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, మీరందరూ కలిసి చందాలు వేసే దేవాలయం కట్టాలి, ఆ దేవాలయంలో దేవుడికి వజ్రాల కిరీటం మీరు పెట్టినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళు మహా ఉత్సాహంగా అలా చెప్పాలి. సీదా ఇదంతా చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు మనం ఎందుకు ఈ ప్రపంచంలో ఇంకా ఇక్కడ ఎందుకున్నాం, ఈ ప్రపంచం నుంచి అంతర్ధానం అయిపోయే ఉపాయం ఏదైనా ఉంటే బాగుంటుంది. జస్ట్ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీథింగ్ టు దిస్ ఫన్నీ వరల్డ్. ప్రపంచోపశమం అదే ఆత్మస్వరూపాన్ని మాండవ్యంలో ప్రపంచోపశమం అని వర్ణించారు. ఆ ప్రపంచం చల్లారిపోతే కానీ ఆత్మస్వరూపము ప్రకటము కాదు. ఇదంతా చెప్పబోతున్నారు, ఏం వాయు నామరూపం ధర్మ ఇది ఈ వక్ష్యతి. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే వేదాంతులు కూడా అటు అటు మారిపోయారు, వీళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయారు, వేదాంతులు కూడా కన్వర్ట్ అయిపోయారు. ఎందుకంటే ఇదంతా మిథ్య అని చెప్పినట్లయితే వీళ్ళు వేసే వేషాలకి సపోర్ట్ ఉండదు. వేదాంతం పేరుతో వీళ్ళు వేషాలు వేస్తూ ఉంటారు, పేరు వేదాంతం ఉద్యోగ వేషాలు వేస్తూ ఉంటారు. ఇదంతా మిథ్య అని చెప్పారనుకోండి, ఇప్పుడు నామరూపాలు మిథ్య అని చెప్పి గట్టిగా చెప్పినట్లయితే మన నామరూపాలు మిథ్య అయితే మరి ఇంత వ్యవస్థల్ని ఎందుకు నిర్వహిస్తున్నట్లు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అందుకోసం నామరూపములు మిథ్యాన్ని గట్టిగా చెప్పడం, ఉంటే మరీ పై రహస్యం చెప్పుకున్నట్టుగా ఆ సందర్భం వచ్చినప్పుడు నామరూపములు మిథ్యండి అన్నాం, రహస్యం చెప్పి ముందే మాట ఒకసారి నువ్వు ఊరుకోవడం, ఆ తర్వాత ఏమిటో ముందుకు వెళ్ళిపోవడం. మిథ్య అనే పదానికి అర్థమే మార్చి పారేశాను. మిథ్య అంటే అసత్యము అనురూతము కదా, ఏది అనురూతము, శంకరులు అలా వాడతారు, అనురూతము అసత్యము మిథ్య అలా వాడతారు. ఇంగ్లీష్లో మిథ్య అంటే మిత్, ఇంగ్లీష్లో మిత్ అన్నారు అనుకోండి మీకు ఏమైనా డౌట్ వస్తుందా? డౌట్ రాదు. కానీ సంస్కృతంలో మిథ్య అంటే అంతా డౌటే. ఆ రకంగా తయారు చేశారు వాతావరణం, అది సత్యమో కాదు అసత్యమో కాదు అని అలా చెప్పడం. అసత్యం కాదు సత్యమో కాదు అసత్యమో కాదా? అసత్యమేమో నేను అనుకుంటున్నాను మిథ్య అంటే, ఎందుకంటే సత్యమో కాదు అసత్యమో కాదు అని అన్నాం, అలా చెప్పడం.
అలా ఉంటుందా? ఇప్పుడు సత్యము కాదు అసత్యము కాదని ఉంటుందా? అలా ఉండదు. అయితే సత్యము కాదు అయితే అసత్యము కాదు అవ్వద్దు. తూర్పు పడమరాడితే తూర్పు కాదు పడమరా కాదని చెప్పినట్టుగా అలా ఉండదు. అన్ని సందర్భాల్లోనూ ఉండదు. ఏదో చెప్పడం, దానికి ఏదో సపోర్ట్ చేయడం, దానికి ఏదో కొంత వ్యాలిడిటీని కల్పించడం, దానికి వ్యాలిడిటీ కాదు మనం వేసి వేషానికి వ్యాలిడిటీని కల్పించుకున్నట్లు మన్వానో మనః మనుకే ఇది. వీడు సంకల్పిస్తూ ఉంటాడు, మన్వానః సంకల్పిస్తూ ఉన్నప్పుడు దానికి మనహ అని పేరు. ఈ మనహ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మముతే ఇది మనహ అనే ధాతు విగ్రహ వాక్యం. సంకల్పిస్తున్నాడు కనుక మనహ. కాబట్టి ఆ మనహ అనేది ఈ కర్మనామధేయము, అది ఆ చేసిన పనిని బట్టి వచ్చిన పేరు తప్ప అంతకంటే వేరే ఏమి లేదు. జ్ఞానశక్తి వికాసానం సాధారణం కరణం మనహ. ఇప్పుడు ఈ ఆత్మస్వరూపం నుంచి ప్రకటమయ్యేటువంటి శక్తులు రెండు ఉన్నాయని అనుకున్నాం, క్రియాశక్తి జ్ఞానశక్తి. క్రియాశక్తి వికాసములే కర్మేంద్రియములలో కర్మేంద్రియముల చే నిర్వర్తించబడే క్రియలు. జ్ఞానశక్తి వికాసములు, జ్ఞానశక్తి వికాసం అంటే అది ఇట్ ఎక్స్పాండ్స్, వికాసము అంటే ఎక్స్పాన్షన్. జ్ఞానశక్తి యొక్క ఎక్స్పాన్షన్ ఏ రూపంగా ఉంటుంది? జ్ఞానేంద్రియముల రూపంగా ఉంటుంది. అయితే మొట్టమొదట మనస్సు రూపంగా ఉంటుంది. జ్ఞానశక్తి యొక్క ఎక్స్పాన్షన్లో మొట్టమొదట మనస్సు, అంటే మొట్టమొదట ఏం కాదు, జ్ఞానశక్తి వికాసం చెందితే ఏ రూపంగా వస్తుంది? చూపు, వినికిడి, ఆఘ్రాణించే శక్తి, రసనేంద్రియ శక్తి, రుచి చూచే శక్తి, స్పర్శ శక్తి. ఐదు జ్ఞానేంద్రియములు ఉన్నాయి. ఈ ఐదింటి వెనుక, ఐదింటిలో సమానంగా పార్టిసిపేట్ చేస్తూ ఈ ఐదింటి వెనుక ఉన్నటువంటి అంతరింద్రియము మనస్సు. ఈ ఐదు బాహ్యేంద్రియములు. కాబట్టి సాధారణం కరణం మనమ మనుతే అనేనా ఇది పురుషస్తు కర్తాసన్ మన్వానో మన ఇది ఉచ్యతే. ఇది మన్వానో మనహ మనుతే ఇది ఆత్మయే మనహ అనుగుణం. ఆత్మయే సంకల్పము చేయుచున్నదై మనహ అనే పేరుతో వ్యవహరింపబడుతోంది. ప్రతి ఎవరిథింగ్ ఇస్ ఆత్మ. ఆ విధంగా సర్వం ఆత్మైవ అనే విధంగా ప్రణాళిక. సో మాట మనసుకి మనం మనం మనహ అని అంటున్నాము. ఆత్మయేది? ఆత్మే జ్ఞానశక్తి రూపంగా ప్రకటమై సంకల్పం చేసిన సందర్భంలో మనం మనహ మనహ అని అంటున్నాం. ఇప్పుడు మనుతే సంకల్పిస్తోంది ఇది మనహ అని నిర్పత్తి. ఓకే, చూపు, వినికిడి మొదలగు విజ్ఞాన శక్తి యొక్క వికాసములన్నింటికీ మనస్సు సమానముగా ఉపకరణము అవుతున్నది, అంతరింద్రియం అవుతూ ఉంటుంది, అన్నింటిలో సమానంగా ఉంటుంది. ఏదైనా మనస్సు చేతనే ఆత్మ మననము చేయుచున్నది. ఓకే, సో అనేన మనుతే, అనేన మనుతే ఆత్మ చైతన్యము సంకల్పిస్తోంది. అలా అనుకోండి, ఇదంతా కూడా ఉపాధిని బట్టి వచ్చింది, యథార్థంగా సంకల్పిస్తోందని కాదు, ఉపాధిని బట్టి. మా ఆత్మ చైతన్యము సంకల్పిస్తోంది. దేనితో సంకల్పిస్తోంది? మనస్సుతోనే సంకల్పిస్తోంది. కావున హిరణ్య గర్భుని రూపముగా ప్రకటమైన ఆత్మ కర్తయ్యై మననము చేయించున్న కారణముగా మనస్సు అని పిలవబడుచున్నది. మనస్సుని హిరణ్య గర్భునికి పేరు. లింగం మనహ అని ఒక కొటేషన్ ఒకటి కలదు, బృహదార్మిక శృతులు ఉన్నాయి. లింగం మనహ అంటే మననము చేయుచున్నవాడై ఆ పరమాత్మకు లింగ శరీరముగా ఉన్న హిరణ్య గర్భుడు అని అర్థం. అంటే ఏమిటి, మీరు ఎష్టిలో ఇదే విషయాన్ని మీకు మీరు అన్వయించుకుని దాన్ని మీరు బ్లోక్ చేయడం, సమష్టికి అన్వయించాలి. కాబట్టి ఆ పరమాత్మ పురుషుడైనాడు. పురుష అంటే హిరణ్య గర్భుడు, పురుషుడైనాడు. పురుషుడైనాడంటే ఏమిటి, సమష్టి విజ్ఞాన శక్తి ఉపాధిగా గలవాడు అయినాడు. సమష్టి విజ్ఞాన శక్తి ఉపాధిగా ఉన్నవాడై ఆయన ఆ సమష్టి మనస్సుతోటి మననం చేస్తున్నాడు. సమష్టి కదా, ఆయన ఏమనుకుంటాడంటే సృష్టిని చేయాలి అనుకుంటాడు, అది సంకల్పము, అది మనస్సు, అది సమష్టి మనస్సు.
ఎష్టి మనస్సు కాదు. కానీ ఎష్టి మనస్సు వంటిదే, సైజు డిఫరెన్స్. సమష్టి ఎష్టి పరస్పరము కలిసియే ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పురుష శబ్ద ప్రయోగం చేత ఇక్కడ పురుష అంటే హిరణ్య గర్భుడు. కానీ హిరణ్య గర్భుడికి ఏది అన్వయిస్తుందో అది మీకు కూడా అన్వయిస్తుంది. మీలో ఆత్మచైతన్యం ఉన్నది, అది మనస్సు అనే ఉపాధియందు ప్రవేశిస్తే సంకల్పం చేస్తూ ఉంటే ఆ సంకల్పానికి కర్తను నేను అని మీరు అనుకుంటారు. అనుకుని ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా మిమ్మల్ని మీరు స్వీకరిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో మీరు కర్త అనపడతారు. వాస్తవంగా మీరు ఆత్మస్వరూపులే, కానీ మనస్సు అనే ఉపాధితో కలిసి సంకల్పము అనే చేష్టను చేయటం ద్వారా మీరు కర్త అవుతూ ఉంటారు. ఇదే మీరు సమష్టిలో తీసుకుంటే హిరణ్య గర్భుడు కర్త అవుతూ ఉంటాడు. ఓకే, తాని ఏతాని ప్రాణాదీని అస్య ఆత్మన కర్మనామాని. సో ఈ ప్రాణము, వాక్కు, మనస్సు, శ్రోత్రము ఇవన్నీ పయనించిన విష్ణువులు చూసారా, ఆయా ఆయా చేష్టలను బట్టి వచ్చిన పేర్లు. ఈ పేర్లన్నీ కూడా కర్మనామములు అనబడతాయి, కర్మని బట్టి వచ్చిన పేర్లు. సో ఇప్పుడు ఈ నామములో నామకరణంలో ఉండే ఇబ్బందులు ఎన్ని అన్నీ కాదు. ఒక నామకరణం చేస్తే అదేమవుతుందంటే దాని ఎందు లేని ఒక సత్యాన్ని దానికి అంటగట్టడం, తర్వాత కర్మనామంతో మొదలుపెట్టి దాన్ని జన్మకి పెట్టడము. ఇప్పుడు బ్రాహ్మణ ఉంది, కర్మనామం అది బ్రహ్మ అధీతే ఇది బ్రాహ్మణ. బ్రహ్మని శబ్దం మీద ఒక ప్రత్యయం వచ్చి అదే అనా అవుతుంది, ఆది ఊర్ధయి బ్రాహ్మణ అవుతుంది. బ్రహ్మ అధీతే, బ్రహ్మ అంటే వేదము, వేదమును అధ్యయనం చేస్తున్నాడు అనే అర్థంలో బ్రాహ్మణ అనే మాట వచ్చింది కర్మనామము. కానీ కర్మనామం కాస్త ఏమైంది, జన్మనామం జన్మదారి స్టేటస్సు. ఏదైనా స్టేటస్సు కోసము బ్రాహ్మణ అన్నాం, అయితే తిట్టాలనుకోండి బ్రాహ్మణుని అని చెప్పి తిట్టచ్చు. రవుడు చేస్తూ ఉంటారు ఇప్పుడు తమిళనాడు లాంటి చోట్ల, అయితే బ్రాహ్మణులను తిట్టుకుంటుంది, అదొక పార్టీ కూడా పెట్టారు. కాబట్టి ఇటు ఉంటున్నట్టు కర్మనామాన్ని జన్మ కింద మార్చి పారేయటం, వాస్తవంలో అది కర్మనామము. కర్మనామము ఇవన్నీ ప్రాణము, వాక్కు, విచ్చాదులన్నీ కూడా కర్మనామములు. ఈ కర్మ దేని వల్ల వస్తుంది, ప్రాణశక్తి వల్ల వస్తుంది. కొన్ని కర్మలు ప్రాణశక్తి వల్ల వస్తాయి, మాట్లాడటము మొదలైన కర్మలు. మరి కొన్ని కర్మలు సంకల్పించుతా ఇత్యాదులు విజ్ఞాన శక్తి నుంచి వస్తాయి. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ రెండు శక్తులు ఒకే మూలం నుంచి వచ్చాయి. ఆ మూలం ఏమిటి, ఆత్మచైతన్యం. అంటే వీటన్నింటినీ తీసుకెళ్ళి ఆత్మచైతన్యానికి ఉపాధులు చేసి పారేయండి. ఆత్మయే విజ్ఞానశక్తి వికాస రూపముగా సంకల్పించున్నదై మనహానబడుతోంది, ఆత్మయే ప్రాణశక్తి వికాస రూపముగా కలుపుచున్నదై వాక్కనబడుచున్నది. కాబట్టి ఇన్ని పేర్లు ఆత్మనెత్తి మీద పడేశారు. ఈ పేర్లని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే ఈ శక్తుల యొక్క వికాసంగా వచ్చేటువంటి చేష్టలు ఏవైతే గలవో ఆ కర్మలను పట్టుకుని వాటిని బట్టి ఈ పేర్లకు తీసుకొచ్చి పెట్టారు కర్మనామాన్ని. ఇవన్నీ ఆత్మకి పెట్టుకున్న పేర్లే. అయితే ఈ పేర్లలో ఏ ఒక్క పేరు అయినా ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పేదిగా ఉందా, లేదు. కొన్ని అన్ని కలిపి ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్తాయా, అది లేదు. కర్మనామాన్ని ఏవా నాకు వస్తు మాత్ర విషయాన్ని. ఇవన్నీ కర్మని బట్టి పేర్లు పెట్టుకున్న పేర్లే తప్ప ఆ వస్తువు ఏది కదలో చేసే పనిని బట్టి వచ్చిన పేర్లే తప్ప ఆత్మ యొక్క చిన్మాత్ర స్వరూపమును చెప్పేటువంటి పేర్లు మాత్రం కావు. చిన్మాత్ర స్వరూపాన్ని తెలుపుని చేసేవి కావు. ఇప్పుడు శంకర ప్రభుత్వాలు యొక్క అష్టోత్తర శతనామం ఎవడు సహస్రం పెట్టలేదు ఇంకా, అక్కడితో ఆపే. సో అష్టోత్తర శతనామాలు చూస్తే వాటిల్లో ఆ పేర్లకి శంకరాచార్యుల భాష్యాల్లో చెప్పిన దానికి ఆయన యొక్క స్వరూపానికి ఏమి సంబంధం అంత వికారంగా ఇంకో దారిలో పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితి కాదు. ఇక్కడ ఆ కర్మనామములు
ఆ వ్యవహార స్థితిలో ఆత్మ చైతన్యంతో సంబంధం కలిగి ఉన్న కర్మనామములు, ఉపాధి ప్రతములైన కర్మనామములు, మరీ కల్పించిన జగత్కల్పనలో భాగంగా వచ్చినవే తప్ప వీళ్ళు కల్పన లోపల కల్పన అనేది ఏమీ లేదు ఇక్కడ. అంటే కొంత లాజికల్గా వచ్చే పేర్లు, సృష్టి చాలా లాజికల్గా ఉంటుంది, అయినా కూడా ఇది ముఖ్యయే ఉంటుంది. ఎప్పుడు కూడా ముఖ్య చాలా లాజికల్గా ఉంటుంది. అది లాజికల్గా లేకపోతే అది సత్యమనే భ్రమ కలుగుతుందా మనకి? కలగదు. అది మనం సత్యమనే భ్రమ పడేంత లాజికల్గా ఉంటుంది. కాబట్టి ఆత్మ యొక్క పూర్ణ స్వరూపాన్ని, యథార్థ తత్వాన్ని చెప్పలేవు కాబట్టి ఆత్మ యొక్క పూర్ణ స్వరూపాన్ని ఇవి ప్రకాశింపజేయలేవు అని అంటున్నారు. సో ఈ పేర్లు ఉన్నాయేవి? నటు వస్తు మాత్ర విషయాన్ని, కేవల మాత్ర అంటే కేవల వస్తువు అంటే చిద్వస్తు ఆత్మ, దానికి సంబంధించిన పేర్లేవి కానీ కావు. అత నత్రత్స్నాత్మ వస్తువద్యోతకాని, అవద్యోతకములు అంటే ప్రకాశింపజేసేవి కావు. దేనిని? పూర్ణమైన ఆత్మ వస్తువును, ఆత్మ అనే యథార్థ తత్వం ఏదైతే కలదో, వస్తు అంటే యథార్థమైన తత్వము, కృత్సన అంటే పూర్ణమైన ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసేవి కావు. ఇది ఎలాగంటే ఈ స్కుక్ అని పరిచయం చేస్తాను. ఇప్పుడు భిక్షకు వెళ్తే అయినా స్వామికి మీరు కుక్ అండి అని పరిచయం చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? మీరు కుక్కని పరిచయం చేస్తారు, ఆ వ్యక్తి యొక్క పూర్ణతత్వాన్ని అది ఆ పరిచయం జ్యోతకం చేస్తుందా, ప్రకాశింపజేస్తుందా, చేయండి. అలాగే ఇంకోటి పరిచయం ఇలా స్వామిజీ దండం పెట్టు, మీరు మా డ్రైవర్ అండి అని పరిచయం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? అతగాడి యొక్క యథార్థ స్వరూపం ఏదైతే కలదో అది దాన్ని ప్రకాశింప చేయనే చేయదు. అతను చేసే పనిని బట్టి వచ్చేటువంటి పేరు. అలాగే ఇప్పుడు మీరు యూ ఇమాజిన్ ఒక సొసైటీలో దెర్ ఇస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పని అయినా కూడా పవిత్రమైనదే, మంచిది, అవసరమైనదే. అటువంటి సందర్భంలో వీళ్ళు డ్రైవరు, వీళ్ళు కుక్కర్ని పరిచయం చేయడంలో అదేమీ వ్యక్తి యొక్క స్థాయికి తక్కువ చేసేది కాదు. అందే అతను లైక్ అమెరికన్ సొసైటీ, అక్కడ వీళ్ళు ఈ షాఫర్ని పరిచయం చేస్తే దాంట్లో తప్పని ఎవడం అనుకో, ఆ ప్లీజ్ కమ్ టేక్ సీట్ అంటారు తప్ప అక్కడ వెయిట్ చేయమని చెప్తారు. అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఆల్ లేబర్ ఈజ్ సిగ్నిఫై అలా ఉంది. వేరాజ్ జపాన్లో కూడా అంతే, జనరల్ మేనేజరు తర్వాత వర్కరు వాళ్ళు ఒకే టేబుల్ మీద కూర్చొని భోజనం చేసుకోవాలి. ఇక్కడ మన దగ్గర కుక్ కిచెన్ ఉంటుంది, ఫ్యాక్టరీలో పెద్ద కిచెన్ ఉంటుంది, వాళ్ళు ఫుడ్ అందరికీ సమానంగా తయారు చేస్తారు. కానీ ఆఫీసర్లకి పైన పెడతారు, వర్కర్స్ కింద పెడతారు, వాళ్ళు సెపరేట్ చేసి పెడతారు. లేకపోతే ఈ వర్కర్స్ ఆఫీసులను పట్టుకుని మొత్తినా మొత్తుతారనే ప్రమాదం కూడా కలదు. ముఖ్యంగా స్ట్రైకులు ఇవేవి ఉంటాయి, యూనియన్లు బదిలీ అది ఉంది. కాబట్టి భోజనం చేసుకుండగా వాడికి అంతలో నీళ్లు పోసేసిన అలాంటి పొరపాట్లు కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఉంటుంది. అది కేవలము ఒక స్థాయిని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, పై వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పడానికి కూడా వీల్లేదు. ఇట్స్ ఏ కరప్ట్ సొసైటీ అయినప్పుడు కరప్షన్ విల్ బి ఫ్రమ్ ఎయిదర్ సైడ్. మీరు వర్కర్స్ని ఆఫీసర్ స్థాయిలో తీసుకొచ్చి కూర్చోబెట్టి భోజనం పెట్టేశారనుకోండి, వారం రోజులు బాగానే నడుస్తుంది. అక్కడ మీరు పని చేయకపోతే వాడికి ఏదైనా సరిగ్గా పనిచేయడం అవ్వడం, వాడికి పని చేయించే ప్రయత్నం చేస్తే లంచ్ టైంలో చూస్తాను ఈ సంగతి ఏమిటో, వాడు లంచ్ టైంలో రెండు పీక్చర్లు పీకుతాడు. కాబట్టి ఈ సొసైటీ హ్యాస్ ఇంటర్నల్లీ కరప్ట్ సిస్టంలో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కృత్స్న ఆత్మవస్తు అవద్యోత కాదు. ఇప్పుడు ఈ సొసైటీని ఓవర్ నైట్ చేంజ్ చేసేయాలని నరేంద్ర మోడీ గారి ప్రయత్నం. ఆయన డిఫిట్నే ఎగ్రి అవ్వరు, ఇది చేంజ్ చేయడం సాధ్యం కాదు అనే నెగిటివ్ ఫీలింగ్ ఆయన ఎగ్రి అవ్వరు. అసలు ఇట్ కెన్ బి డన్ అండ్ ఇట్ విల్ బి డన్ అని ఫస్ట్ టైం ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని. ఇంతకుముందు ఇటువంటి ప్రయత్నాన్ని ఈ లెవెల్లో చేయలేదు. ఎవరో చేసి మహాత్మ చేశారు, ఇంత బేసిక్ లెవెల్లో
పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఈయనే చేస్తున్నారు. అంచేతనే మరి వీళ్ళు దీన్ని అప్పు చేసి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కరప్ట్ సిస్టంలో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు దే హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఇన్ ది కరప్ట్ సిస్టమ్. ఇప్పుడు ఈ కరప్షన్ మీరు మైనస్ చేసి పాటిస్తే వాళ్ళందరూ కొలాప్స్ అయిపోతారు. సో వాళ్ళు తిట్టడం ప్రారంభిస్తారు. వాళ్ళు బాగా ఉన్నత స్థానాల్లో కూర్చొని తిట్టేస్తూ ఉంటారు. దట్ ఈజ్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే ప్రజలు పట్టించుకుంటున్నట్టు కనపడదు. అదొకటి సేవింగ్ గ్రేస్. ఇదంతా సైడ్ లైన్, లూప్ లైన్, మళ్ళీ మెయిన్ లైన్లోకి వస్తూ ఉంటారు. అక్కడికి ఆ మంత్రం పూర్తయింది. ఆత్మేత్యేవోపాసీత అత్రహ్యేతే సర్వే ఏకం భవంతి. అది ఇక్కడికి వచ్చాం. చాలా ఇంపార్టెంట్. ఈ పైరు చేసిన చర్చకంతకీ ఫలం ఏమిటంటే ఆత్మేత్యేవ ఉపాసీత. మీరు ఉపాసన చేయండి. ఆత్మస్వరూపమును అనుభవమునకు తెచ్చుకుంటే ఎట్లు అని తనని విద్యార్థులు అడుగుతూ ఉంటారు. సరే అడిగినప్పుడల్లా ఏదో సమాధానం చెప్తూ ఉంటారు. ఇప్పుడు కబీర్ దాస్ లాంటి వాడు ఏమంటాడంటే అది ఒక క్షణంలో నీకు అనుభవానికి వస్తుంది, దీనికోసం అసలు ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లేదు. అంటే శంకర్లు కూడా అలాగే చెప్తారు. అందరూ మహాత్ములందరూ అలాగే చెప్తారు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మాకు ఆత్మ దూరం అయిపోయిందండి, దగ్గరయ్యే ఉపాయం ఏమిటో చెప్పండి అని అడుగుతాను. అడిగితే అసలు ఆత్మ నుంచి నువ్వు దూరం అవ్వగలవా, ఆత్మ దూరం అవ్వడం అన్నది సంభవమేనా అని ఫండమెంటల్గా ఆ అప్రోచ్ని కొట్టి పారేసి నీవు ఆత్మకి ఎప్పుడూ దూరంగా నేనే లేవు. ఎందుకంటే నేను అనే అనుభవం ఏదైతే కలదో అది ఆత్మస్వరూపం నుంచి వచ్చిన అనుభవమే. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి, సర మరుగుతున్నాయి. ఆ నీళ్లు అగ్నికి దూరం అయ్యాయి అంటే ఎక్కడ ఉంటుంది? అగ్నికి దూరం అయితే సర మరగడం ఉంటుందా? ఉండదు. ఆ సౌండ్ సరసర సౌండ్ వస్తూ గొడవలు వస్తూ ఎగిరి పడుతున్న నీళ్లు వేడికి ఆవిర్లు వచ్చేస్తున్నాయి. ఆ నీటిని పట్టుకుని ఓ నీరు నీవు అగ్నికి దూరం అయ్యావు అని అంటే, లేకపోతే ఆ నీరు అంటుంది నేను అగ్నికి దూరం అయినాను, అగ్నిని చేరుకునే ఉపాయం అంటే మనం ఏమని చెప్తాం? అదే లేదు, నువ్వు అగ్నికి దూరం కానే లేదు. అగ్నికి దూరమైన పక్షంలో ఈ సల అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అదేవిధంగా ఇది రమణ మహర్షి దృష్టాంతమే. అదేవిధంగా నువ్వు ఆత్మస్వరూపానికి ఏనాడు దూరం కాలేదు. దూరమయ్యేనా నొక్కుని ఆత్మా సవిజ్ఞేయ అని ఉంది మాండుక్యంలో. అదే ఆత్మ, దాన్ని తెలుసుకోవాలి అని ఉంది. సవిజ్ఞేయ అంటే శంకర్లు ఏమని రాస్తారంటే భూతపూర్వగత్యా సవిజ్ఞేయ ఇత్యుత్తమని రాస్తారు. అంటే వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకముందు ఏమనుకున్నాడంటే ఆత్మ నాకంటే దూరంగా ఉంది, దాన్ని దగ్గరికి తెచ్చుకుని నేను ఇంతవరకు ఇప్పుడు తెలుసుకోలేకుండా ఉన్నాను, దాన్ని తెలుసుకోవాలి అని వీడు అనుకున్నాడు అజ్ఞానకాలంలో. ఆ ఉద్దేశంతో ఆ అజ్ఞానకాలంలో వీడి యొక్క అనుభవం ఏదైతే పడదో దాన్ని మనస్సులో పెట్టుకుని సవిజ్ఞేయ నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమని చెప్పారు. జ్ఞాతే ద్వైతం నలిపితే అక్కడ అదే మాట మీకు కనపడుతుంది. తేడా తెలిసిన తర్వాత ద్వైతమేమి ఉండనే ఉండదు. ద్వైతం అంటే ఏమిటి? విజ్ఞాత, విజ్ఞేయము, విజ్ఞానము అనే ఈ భేద సందర్భము తెలుసుకునేవాడు, తెలియబడేది తెలుసుకునేటువంటి తెలుసుకునేందుకు ఉపకరించే జ్ఞానము అనే ఈ భేద సందర్భం ఏదైతే కలదో ఇది తీరా తెలుసుకున్న తర్వాత ఉండనే ఉండదు. కానీ తెలుసుకోక ముందుండే పరిస్థితిని మనస్సులో పెట్టుకుని ఆత్మను విజ్ఞేయముగా ప్రదర్శించారు సవిజ్ఞేయ. కాబట్టి ఆత్మస్వరూపానికి మీరు ఎప్పుడు దూరంగా లేనే లేరు, దూరం అయ్యామని అనుకుంటున్నారు. కాబట్టి మీరేం చేయాలి? ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటే పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది ఏమని, నేను ఆత్మస్వరూపానికి ఎప్పుడు దూరంగా లేను అని తెలుసుకుంటాను. ఇప్పుడు పిల్లవాడు తండ్రిని నువ్వు నాకు దూరంగా ఉండద్దు అంటాడు. నాన్న నేను దూరంగా లేని దగ్గరనే ఉన్నాను, కాదు నువ్వు నాకు దూరంగా ఉండద్దు అని వాడు మళ్ళీ ఏడుస్తాడు. అప్పుడు ఏం చేయాలి? ఏదైనా ఉంది నా చేతిని పట్టేసుకో. పట్టేసుకుని ఉంటే
నేను ఇంక నేను దూరంగా లేను, దగ్గరగానే ఉన్నాను అని నీకు అనుభవానికి వస్తూ ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది కదా. అదేవిధంగా ఆత్మస్వరూపానికి మేము దూరం అయిపోయినాము, మేము దాన్ని చేరుకో అనే ఆ రకమైన యథ ఆ విధమైన యథార్థమైన ఆకాంక్ష మనకి ఉన్నదా? ఎందుకంటే ఇప్పుడు తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా తక్కువ ఉండడం జరిగిందే తెలుసుకో. తర్వాత ఫోకస్ సంసారం మీద ఉంటుంది. మనకి ఆత్మస్వరూపం కావాలి, సంసారం కూడా కావాలి అని ఉంటుంది, అలా ఉంటుంది. దాంతో ఇక్కడ ఇదేమవుతుందంటే సత్యము యొక్క స్థాయి అక్కడ ఉంటుంది, మీరు ఆ స్థాయికి చేరుకోవాలి. అయితే దీని కరప్షన్, దీని అప్రోచ్, ఈ సాధకుల యొక్క అప్రోచ్లో కరప్షన్ ఉంటుంది. వాడు ఆ స్థాయికి చేరుకోవడానికి ఇష్టపడతాడు. వాడు ఏం చేస్తాడంటే ఆ సత్యాన్ని తన స్థాయికి లాగడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఈ డజిట్ తన స్థాయికి సత్యాన్ని లాక్కుంటాడు. లాక్కుని తద్వారా ఎప్పుడైతే సత్యాన్ని తన క్రింది స్థాయికి వీడు లాక్కొచ్చాడో అది అసత్యం అయిపోతుంది. కాబట్టి వీడు ఒక జీవిత కాలము అసత్యంతో వీడు కాలక్షేపం చేసేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎదుటి వాడికి చెప్తే తెలుసుకుంటాడని మీరు అనుకోద్దు, చెప్తే తెలుసుకోను, ఎదుట వింటారు, తెలిసేసుకోరు. వాళ్ళకి ఓపెన్నెస్ ఆఫ్ ది మైండ్ అసలు మొట్టమొదటి ఓపెన్నెస్ ఆఫ్ ది మైండ్ ఉండదు. మొట్టమొదటి వాడు పోగు చేసుకున్నటువంటి సంస్కారములు అవన్నీ కూడా పెద్ద ఆటంకములు కింద ఉంటాయి. చెప్తే వినేసిస్తారని నేను అనుకోను. కాబట్టి ఒకవైపు ఆత్మస్వరూపానికి మేము దూరమయ్యాము అనే ఒక నిర్వేదనము, ఒక వేదన మీకు అనుభవానికి వస్తున్నట్లయితే దెన్ మీరు దూరం ఎందుకు అవుతున్నారు? మీరు దూరం అవ్వకండి, దాన్ని పట్టుకోండి. మీరు ఆత్మేక్షేమ ఉపాసిద్ధ దాన్ని పట్టుకోండి. నేను రాముడికి దూరం, రాముడికి దూరం అవ్వకు అని ఒక ఆయన అడిగారు. ఏమండి ఆత్మస్వరూపానికి చాలా దగ్గరగా ఉంటున్నామండి, కానీ మధ్య మధ్యలో దూరం అయిపోతున్నాము, దీనికి ఉపాయం ఏంటి అని అడిగారు. అంటే నేను చెప్పాను, మీరు దూరం అవ్వనివ్వకుండా ఉంటే దూరం అవ్వరు, దూరం అవనిస్తున్నారు కాబట్టి దూరం అవుతున్నారు. కాబట్టి దూరం అవడం అన్నది మనం చేసే పని, అది దూరం ఏమైనా అయిపోదు. వాస్తవానికి ఏనాడు దూరము కాలే కాదు. కాబట్టి ఈ ఉపాసన అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇక్కడ ఉండే ఉపాసీత అనే పదము మామూలుగా లోకంలో కనపడే ఉపాసన కాదు, ఇది వేదాంతం. ఇది ఉపాస, దానికి దగ్గరగా ఉండు, నువ్వు దూరం అడగడమన్నాడు. ఇప్పుడు నేను పాఠం వదిలిపెట్టి సెక్రటరీలో లేకపోతే ఫిలింగ్నగర్కో పోయి అక్కడ పొలిటీషియన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనుకోండి, లేకపోతే ఫిలిం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, రాత్రి 9, 10, 11 దాకా అక్కడే పడి ఉండాలి, లేదా వాళ్ళని కలవడం కుదరదు. నిశాంజనుడు వాళ్ళు పొగలు పోకుండా ఎంతగా నిద్రపోతారు, వాళ్ళ యాక్టివిటీ అంతా రాత్రి 7, 8 తర్వాతే ప్రారంభం అవుతుంది. ఆ నిశాచరణను కలవాలంటే మనం కూడా నిశాచరులు అయిపోవాలి. చేస్తే అక్కడ అలాగే వాళ్ళతో పాటు కుస్తీ పడుతూ ఏమిటో సాయంకాలం సంధ్యా సమయం ఆ ఈశ్వరుని స్మరించాల్సిన మాట, ఆత్మవిచారం చేయాల్సిన పని, మనం దూరం అయిపోయాము అని నేను నాలుగు నేను బాధపడ్డాను. ఎవరెవరు ఉన్నాను నన్ను దూరం, నేను దూరం చేస్తున్నాను, దూరం అవ్వక్కర్లేదు. సరే ఇంకా అక్కడతో దానికి చేతులు కడిగేసుకుని వచ్చి ఇంకెప్పుడు ఫిలిం నగర్ చేసి నేను వెళ్ళాను అని ఇక్కడ కూర్చుంటే అయిపోయాను. ఉపాసన అంటే ఉపాస, మీరు దానికి దగ్గరగా ఉండాలి. దీన్ని మాండూక్యంలో నేను ముందు మాండక్యం చెప్పాను. ఈ మధ్యన మళ్ళీ మాండక్యం వస్తున్నాం, దుమ్ము కొంచెం చూపుతున్నాను. ఆ సంస్కారం అప్పుడు మళ్ళీ వస్తాం. మీరందరూ కుప్పాల గారి దగ్గర మాండక్యాన్ని శ్రవణం చేస్తున్నారు కాబట్టి మీకు ఒకసారి గుర్తు చేయటంలో ఒక ఆనందము కూడా కలదు. మాండక్యంలో ఏమని చెప్తారంటే తురియం అంటే ఆత్మ గురించి చెప్తూ ఏకాత్మ ప్రత్యయ సాధం అని మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు అది అది ఎలా దొరకాలి
దాన్ని పట్టుకోవడం అన్నాడా, ఏమిటి నువ్వు ఉంటే సంసారంతో అన్ని రకముల సంసారము అలాగే దాంతో వ్యవహరిస్తూ ఉండకు, ఒక ఆత్మ ప్రత్యయం ఒకటి పట్టుకు సరిపడుతుంది, ఇంకేమవుతుంది, ఒకే ఒక ఆత్మ ప్రత్యయమును పట్టుకో అది నీకు నీ స్వంతం అయిపోతుంది. సారశబ్దానికి ప్రమాణం అనర్థం చెప్పారు, ఏక ఆత్మ ప్రత్యయ సారం ప్రమాణం ఎస్య, ఒక ఆత్మ ప్రత్యయమును ప్రమాణముగా అంటే పొందే సాధనముగా నువ్వు స్వీకరించు. అంటే ఇప్పుడు దీన్ని మహాత్ములు చాలా ప్రాక్టికల్గా చెప్తారు, వెరీ ప్రాక్టికల్. ఇప్పుడు ఆత్మేయోపాసీత అని చెప్తున్నాను, ఇప్పుడు మీరు డబ్బు గురించి ఆలోచించారు అనుకోండి, ఏదో డబ్బు వచ్చింది బ్యాంక్ మీద అకౌంట్ ఉంటుంది, లేదా వచ్చిన డిమానిటైజేషన్ కూడా కొంత సొమ్ము వ్యర్థమైంది, ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా, దాని గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, లేకపోతే ఏదైనా భోగం గురించి ఆలోచిస్తున్నారు, ఎవరో భోగాలు ఉంటాయి వాటికి సంబంధించి ఆలోచిస్తున్నారు అనుకోండి, లేదా సంసారం ఎలా ఉంటారంటే ధనము భోగములు రిలేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, కొడుకు కోడలు మనవులు, ఈ ఈ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే సుఖ దుఃఖాత్మకంగా ఉంటాయి, దాని ఎందుకు కేవల సుఖము ఉండదు, కేవల సుఖం ఉంటే ఇంకా అది బ్రహ్మానందంలో పడిపోతుంది, సమస్య కాదు, కేవల దుఃఖం ఉంటే మీరు విడిచిపెట్టేసి దూరంగా పోతారు, కేవల దుఃఖాన్ని ఎవరూ హ్యాండిల్ చేయలేడు, దూరంగా పోతారు, అది కేవల సుఖము కాదు కేవల దుఃఖము కాదు, సుఖ దుఃఖాత్మకంగా ఉంటుంది, సంసారం అంటే అలాగే ఉంటుంది, మరి 50-50 కింద ఉంటుంది, 50-50 ఎట్లా ఉంటుంది, 50-50 అంటాడు, అన్నిటికీ 50-50 సుఖము 50 దుఃఖము, పెళ్ళి ఉంది అనుకోండి సుఖమా దుఃఖమా, 50-50, పుత్ర సంతానం కలిగింది సుఖమా దుఃఖమా, 50-50, గోల్డ్ వేశాడు గోల్డ్ పడిందా లేదా, 50-50 అని చెప్పాడు అబ్బాయి, ఈ గోల్ పడింది గోల్ గోల్ని ఇవ్వాలి కదా, 50-50 పరీక్ష వేసాడా వెళ్ళాడా, 50-50 ఈ సంసారంలో ఉంటుంది, ఈ రిలేషన్స్ అన్ని కూడా ఈ 50-50 ఉంటాయి, సుఖ దుఃఖాత్మకంగా ఉంటాయి, దాంతో దాన్ని విడిచిపెట్టను లేడు పట్టుకున్నాను లేడు, అంచేతమైన సంసారంలోని ఆ కప్పని మింగిన పాముతో పోలుస్తారు, ఆ కప్పని మింగిన పాము కప్పని విడిచిపెట్టను లేదు మింగలు లేదు, అలాగే బొట్టలో పెట్టుకుని ఆ బరువుని ఆ భారాన్ని మోసుకుంటూ దాన్ని మింగను లేక కక్కను లేక కష్టపడుతూ సంసారంలో ఉంటారు ఆ రిలేషన్స్. కాబట్టి మూడు రకముల ప్రత్యయములతో, ప్రత్యయము అంటే ద మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆ చైతన్యం కాన్షియస్నెస్లో ఉండే కదలిక చలనములకు ప్రత్యయము అని పేరు. కాబట్టి ఆ మూడు రకముల ప్రత్యయములతో వీళ్ళు సతమతమవుతూ ఉంటారు, వీటిని అనాత్మ ప్రత్యయములు అని అంటారు. వీరు అనాత్మ ప్రత్యయం ఉంటే తత్వముల ప్రసక్తి కాదు, ఇది ధర్మాధర్మముల టాపిక్ కాదు, మీరు అనాత్మ ప్రత్యయంలో ఎప్పుడైతే ఉంటారో ఆత్మ ప్రత్యయం మరుగున పడుతుంది. దానికి ఒక చక్కటి పదము కలదు, ఆత్మవిస్మృతి, సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అని దాని అనువాదం కూడా చక్కటి అనువాదం. మీరు చూసుకోండి, మీరు ఎప్పుడైనా మీకు భావనతోటో లేదా మీ అంత కొడుకుతోటో మీరు ఏదైనా కలహించారనుకోండి, మీరు ఆ కలహాన్ని భావన చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు టైం గడిచిపోతుంది, అప్పుడు మీకు అనిపిస్తుంది ఓహో 10 నిమిషాలు మనం ఈ అనాత్మ విషయంలో మనం ఫోకస్ పెట్టేసినామే అంటే 10 నిమిషాలు ఆత్మస్వరూపాన్ని మీరు మర్చిపోయారనమాట. ఆత్మస్వరూపం అంటే మీరే, మిమ్మల్ని మీరే మర్చిపోతారు, తనని తానే మర్చిపోతారు. ఒక ఈగ తన పేరు తాను మర్చిపోయింది, పెద్దరాశి పెద్దమ్మకి వెళ్ళి పెద్దమ్మ పెద్దమ్మ నేను నా పేరు మర్చిపోయా నీకు తెలుసునా అని అడిగింది. సో ఆ రకం మీరు బతుకాలే ఆత్మవిస్మృతిలో పడిపోతాడు, తనను తానే మర్చిపోతాడు. మీరు ఎప్పుడు అర్థము భోగము ధర్మము కూడా భోగాలు, ధర్మం కూడా కాశీ ఇచ్చాను స్వర్గం వచ్చే అది కూడా భోగరూపంగానే ఉంటుంది, అలవాటు చేసే ధర్మాలన్నీ కూడా భోగ ప్రధానంగా ఉంటాయి, రిజల్ట్ ఓరియంటెడ్గా చేస్తారు కదా, రిజల్ట్ అంటే భోగమే. కాబట్టి అర్థము భోగము, తర్వాత ఏమో రిలేషన్స్ అటాచ్మెంట్స్, ఈ మూడింటితో వీళ్ళు బతుకంతా తెలియకపోతుంది, బతుకంతా ఈ ప్రత్యయాలతో వెళ్ళిపోతుంది. అలా చేయకయ్యా సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్,
అదే ఇప్పుడు అజ్ఞానము అంటారు. ఎవరో తెలిసిన అజ్ఞానము అంటే నీకు ఈ శాస్త్రం రాలేదు, ఆ శాస్త్రం రాలేదు, ఉపదేశ రహస్యం తెలియలేదు, సంస్కృతం రాలేదు, అయితే వ్యాకరణం రాలేదు, అది అజ్ఞానం అని అనుకుంటారు. అది కాదు అజ్ఞానం. అజ్ఞానం ఎలాగో ఉండనే ఉంది, ఆ అజ్ఞానం కాదు ఇక్కడ. ఇక్కడ అజ్ఞానం ఏమిటంటే ఆత్మవిస్మృతియే అజ్ఞానము, తనను తాను విస్మరించుటయే జ్ఞానం. అక్కడికి అజ్ఞానం ఏ లెవెల్లో ఉంటుందంటే ఒక వ్యాకరణ పండితుడు ఆ వ్యాకరణాన్ని పెద్ద వయస్సులో కూడా వల్లిస్తూ కూర్చుంటే ఆయన శంకర్లో ఎవరంటే చూడన్నా నహి నహి రక్షతి ఇప్పుడు ఇక్కడనే ఆ గోవిందుడు ఆత్మరూపంగా ఉన్నాడు, నీవు ఆ గోవిందుని స్మరించు అని చెప్పాలి. సో కాబట్టి ఆ విధంగా ఆత్మాన గోవిందుడన్న ఒకటే. ఆ విధంగా ఆత్మవిస్మృతి అది భయంకరమైన జ్ఞానము. అది ఏ మనల్ని సంసారంలో పరిభ్రమించి ఇట్లా చేస్తూ ఉంటాము. యు బిలీవ్ దట్ యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ బ్రదర్, యువర్ సిస్టర్. యు బిలీవ్ దట్. యాజ్ లాంగ్ యాజ్ యు బిలీవ్ దట్ యువర్ కాట్ ఇది సంసార ప్రక్రియ. ఆత్మ ప్రత్యయం అనేది అసలు జంతకుల్లో ఉండదు, ఆత్మవిస్మృతి అయిపోతుంది. ఎందుకంటే ఆత్మ ఎందు ఫాదర్ మదర్ ఈ స్టేటస్ ఏమి ఉండదు. కాబట్టి వీళ్ళు ఈ అటాచ్మెంట్స్లో పడిపోయి ఆత్మవిస్మృతిలో పడిపోతారు. తర్వాత ఈ దేహమును ఇది హృదయము, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఇది లంగ్స్, ఇది స్ప్లీన్ను అని ఇలా పేర్లు పెట్టుకుని వాటన్నిటిని సర్దుబాటు చేసుకుంటూ పనిపిస్తారు. వాటికి చేయాల్సిన డ్యూటీ చేయాలి, నేను అదంటం లేదు. ఒక అబ్సెషన్, ఈ బాడీ, ఈ లింబ్స్, ఈ అవయవము, ఇవన్నీ యథార్థము అనుకుంటాడు, అనుకుని వాటికి సేవ చేస్తూ బతికేస్తాడు. బట్ అవన్నీ యథార్థములు కావు, అవన్నీ కర్మనామములు. హార్ట్ అన్నా, లివర్ అన్నా, స్ప్లీన్ అన్నా, ఏదన్నా కూడా కర్మనామం చేసి పనులని బట్టి వాటికి ఆ పేర్లు వచ్చాయి. ఊపిరితిత్తులు అంటే కర్మనామధేయం కాలేదు, కర్మనామధేయం అయింది. చేతులు అంటే కర్మనామధేయం, కాళ్ళు కర్మనామధేయం, అన్ని కర్మనామధేయాలు. వాస్తవంలో ఇదంతా పాంచభౌతికమైన మ్యాటర్ తప్ప మరేమీ లేదు. ఆ కర్మనామధేయాన్ని పట్టుకుని వీడేమో పుష్టి పట్టుకోకుంటాడు. తర్వాత తనని తాను కర్తగా భావిస్తాడు. భావించి మాట్లాడినప్పుడు నేను కర్తాను అంటే మాట్లాడువాడను, చూసినప్పుడు నేను చూచువాడను, సంకల్పించినప్పుడు నేను సంకల్పించువాడను అని ఈ విధంగా ఈ బిలీఫ్స్ సో మచ్ అబౌట్ హింసెల్ఫ్. ఈ బిలీఫ్స్ అన్ని కలిపి ఒక అజ్ఞాన వాతావరణాన్ని నిర్మాణం చేసి వీళ్ళని ఆత్మవిస్మృతిలో పడేస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆత్మకి దూరం అయిపోయింది కారణం ఏంటంటే ఆత్మవిస్మృతి కారణంగా ఆత్మకు దూరం అయినాము. ఇప్పుడు దాన్ని మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఆ విషస్ సైకిల్ని బ్రేక్ చేయడం కోసం మీరేం చేయాలంటే ఆత్మని పట్టుకోవాలి. ఆత్మేత్యేవ ఉపాసీత. బిగిన్ విత్ మనస్సు సంకల్పములు. చూడు ఈ సంకల్పములు, ఈ ప్రత్యయములు, ఈ అనాత్మ ప్రత్యయములు ఇవన్నీ కూడా ఇవి యథార్థము కావు. ఈ భోగవాసనలు, భోగ సంకల్పములు ఇవి యథార్థము కావు. అర్థ సంకల్పములు యథార్థము కావు. ఈ తండ్రి తల్లి, కొడుకు కూతురు, ఇది ఈ జంజాటము అది ఎప్పటికీ అది ఒక కొలిక్కి వచ్చేది కాదు. వీళ్ళు శ్మశానానికి పోతారు తప్ప ఈ సమస్యలేమి ఒక కొలిక్కి వచ్చేవి కావు. అదంతా కూడా ఒక పెద్ద మిథ్య, దాంట్లో వాస్తవికత లేదు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో డెవలప్ పెట్టుకోక్కర్లేదు, వాళ్ళని మనం కన్సల్ట్ చేయక్కర్లేదు, వాళ్ళ దారిని వాళ్ళు వదిలేటం. ఇంకో ఫిలాసఫీ ఉంది, యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ దెమ్, ఇట్ ఈస్ అప్ టు దెమ్ వెదర్ దే కీప్ ఇంట్రెస్ట్ ఆఫ్ నాట్, దే కీప్ ఇంట్రెస్ట్ ఇన్ యూ ఆఫ్ నాట్. ఇప్పుడు మీరు ఈ వివాహాలు పెళ్ళైనప్పుడల్లా మీరు తగుదనమ్మా అంటూ వేషాలు వేసుకుని బయలుదేరుతున్నారు అనుకోండి, యూ స్టాప్ ఇట్, యూ లూజ్ ఇంట్రెస్ట్. ఈ మ్యారేజ్లు, పార్టీలు, యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. అసలు మరి వాళ్ళు సపోజ్ దే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ లెట్ దెమ్ లూజ్, ఇఫ్ దే కీప్ ఇంట్రెస్ట్ లెట్ దెమ్ కీప్. మరి మై సైడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ మాట వాళ్ళకి చెప్పక్కర్లేదు, యూ లూజ్ ఇంట్రెస్ట్. దట్ ఇస్ ది ప్రాక్టికల్ ఫిలాసఫీ. యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ దిస్, ఇట్ ఈస్ అప్ టు దెమ్ వెదర్ దే విల్ కీప్ దేర్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్. ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ లూజ్ ఇంట్రెస్ట్. ఆ విధంగా
మీరు అనాత్మ ప్రత్యయం, ఇవన్నీ అనాత్మ ప్రత్యయం, ఆత్మవిస్మృతికి మూలం. వీటినన్నిటినీ పక్కన పెట్టి ఒకే ఒక ఆత్మ ప్రత్యయాన్ని మీరు పట్టుకోండి, ఏకాత్మ ప్రత్యయ సారం అని వాళ్ళు తెలుగు చెప్పారు. ఆ మాట ఇక్కడ అదే మాటని ఇంకో విధంగా ఆత్మేత్యేవ ఉపాసిత, ఇదంతా కూడా ఆత్మయే, దేహమంతా మేటర్. ఇదంతా కూడా ఆత్మయే, ఇలాగా చూపు ఉంది, చూస్తున్నాం, చూడబడేది విషయం కాదు, దాని మీద ఫోకస్ అవసరం. ఆ చూపు, చూపు వెనకాల ఏముంది, ఆత్మయే కలదు. ఆత్మకే చూపుని పేరు పెట్టాను, అంటే చక్షుషక్షు అని దీన్నే చెప్పి పద్ధతి మారింది, భాష మారింది, ప్రణాళిక మారింది. చక్షుష చక్షు అంటే ఇక్కడ ఏమంటున్నారు, చక్షు అనే పేరు ఆత్మలే, ఆత్మయే చక్షుగా పిలవబడుతూ ఉన్నది. అక్కడ మేము తీసే ఆత్మయే చక్షు అనబడుతోంది, అది చేసి పనిని బట్టి. ఇప్పుడు చూశారు, చూపంటే ఏమిటి, రూపజ్ఞానం. రూపజ్ఞానం అంటే చైతన్యమేగా, చైతన్యానికి ఓ ముసుగు వేస్తే రూపజ్ఞానం, చైతన్యానికి మరో ముసుగు వేస్తే, ముసుగు అంటే కండిషన్, ఒక రకంగా పరిచ్ఛన్నం చేస్తే చైతన్యాన్ని రూపజ్ఞానం అయింది, ఇంకో రకంగా పరిచ్ఛన్నం చేస్తే శబ్దజ్ఞానం, మరో విధంగా పరిచ్ఛన్నం చేస్తే సంకల్పం అయింది. కాబట్టి అవన్నీ ఆత్మ ప్రత్యయములే, అనాత్మ ప్రత్యయములుగా భాషిస్తున్నాయి తప్ప, మనం ఎప్పుడైతే వాటి ఎందు అనాత్మ పదార్థముల ఎందు ఆసక్తిని కలిగి ఉంటామో అప్పుడు అనాత్మ సత్యం అవుతుంది, ఆత్మ విస్మృతి కలదు. నేను అలా కాకుండా చూపు, చూపు ఆత్మ యొక్క ప్రకట రూపము, ఆత్మ యొక్క వికాసము, చూడబడేది అసత్యము, చూడబడేది అసత్యము, చూపు ఆత్మ యొక్క వికాసం, చూడబడేది బయట ఉందండి. బయట ఉంటే మీకు ఎందుకు అది అనాత్మ కదా, మీరు దాని మీద ఎందుకు ఫోకస్ పెడతారు. ఆ చూపు ఏమిటి, ఆత్మ చైతన్యము. వినికిడి ఏమిటి, ఆత్మ చైతన్యము. ఈ చూపు, ఈ వినికిడి, ఈ సంకల్పము, ఇవన్నీ కూడా నా స్వరూపభూతమైన ఆ చిన్మాత్ర ఆత్మయే అని నేను తెలుసుకో, అలాగే ఉండు, ఆత్మ ప్రత్యయాన్ని పట్టుకో. అంటే అర్థం అనాత్మ ప్రత్యయాన్ని పట్టుకోవడం మానేస్తే సరిపడుతుంది, ఆ విధంగా నువ్వు ఉపాసన చేయవలసినది అని చెప్తున్నాను. ఇదే ఆత్మజ్ఞానం. ఇంకా నాకు ఆత్మజ్ఞానం కలగటం లేదని కంప్లైంట్ చేయటం మానేసి ఈ పద్ధతిని అవలంబించండి. ఆత్మేత్యేవా ఆత్మా ఇతి ప్రాణాదీని విశేషణాన్ని యాని ఉక్తాని తాని యస్య సహా ఆత్మవంతాని ఆత్మా ఇతి ఉచ్యతే. ఆత్మోతి యచ్చాత్మోతి సహా ఆత్మ, ఏదైతే ఆత్మోతి అంటే వ్యాపిస్తుందో అది ఆత్మ. ఇప్పుడు చూపు ఉంది, చూపుని వ్యాపించి ఏది ఉన్నది, ఆత్మ ఉన్నది. వినికిడిని, వినికిడిని వ్యాపించి ఏది ఉన్నది, ఆత్మ కలదు. సంకల్పములను వ్యాపించి ఏది ఉన్నది, ఆత్మ కలదు. స్పర్శను, స్పర్శ జ్ఞానమును వ్యాపించి ఏది ఉన్నది, ఆత్మ కలదు. కాబట్టి ఈ నామరూపములన్నిటినీ వ్యాపించి ఏది కలదు, ఆత్మయే కలదు. కాబట్టి పైన చెప్పిన ప్రాణము, చక్షు, మన, వాక్ మొదలైన విశేషణములు ఎంతైతే చెప్పారో వాటినన్నీ తన ఎందే కలిగి ఉన్నది అనగా
వాటిదన్నిటినీ వ్యాపించి ఉన్నది ఆ చిన్మాత్ర వస్తువు అంటే చైతన్య స్వరూపం ఏదైతే కలదో అది ఆత్మ అనబడుము. ఆత్మేత్యవ ఉపాసిత సహా తథా కృత్స్న విశేషోపసంహారీ సన్ కృత్స్నో భవతి. ఈ కృత్స్న అనే పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో వస్తూ ఉంటుంది పూర్ణ అర్థం కంప్లీట్ కృత్స్న త స నా. దానికి ఎప్పుడు అధ్యయనం చేస్తారనుకోండి ఇప్పుడు కాత్స్యము అని ఇంకో యా చేరుతుంది. ఇది యా చేరుతుంది అటు గుణం వచ్చే రేఖ వస్తుంది. స్న స్న తాకి ముందు రేఖ వస్తుంది నాకు పక్కన యా వస్తుంది. ఐదు హల్లులు ఒక్క చోట చేస్తాయి. ఐదు హల్లులు అంటే ఎలా ఎలా ప్రొనౌన్స్ చేయాలి? రేఖ త స నా యా. నేను ప్రొనౌన్స్ చేస్తాను వినండి కాత్స్యము వచ్చింది ఐదు వచ్చే ఐదు అలా ప్రొనౌన్స్ చేయాలి. ఇప్పుడు అంత కష్టం లేదు కృత్స్న అంటే నూనె. ఓకే కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఆయా విశేషములను విశేషములు అంటే పర్టికులర్స్ ఏమిటా పర్టికులర్స్ బదన్ వాక్ పలుకుతున్నదై వాక్కు ఉపసంహారం చేయండి పలకడం మానేయండి పలకడం ఊరికే ఎందుకు పలకడం మానేయండి చూస్తున్నదై చూపు చూడడం మానేయండి వింటున్నదై శ్రోత్రము వినడం మానేయండి. ఈ విశేషములన్నింటినీ తన ఎందు ఉపసంహారం చేసుకుంటుంది. మీరు అలా తెలుసుకుంటారు ఉపసంహారం చేయమంటే అలా తెలుసుకుంటారు. చూసే చూపడుకున్నామే ఇది చైతన్యమే వినే వినికిది చైతన్యమే ఇదంతా చైతన్యమే అని తెలుసుకుంటారు. అంటే మీరు ఏం చేసినట్టు ఈ వనన్ వాక్ శ్రోణ శ్రోతం వీటన్నిటినీ ఒకే చైతన్యమునందు ఉపసంహారం చేసి పెట్టారు. మీరు వదన్ వాక్ చిక్షు శ్రోత్రం అని ఇలా పేర్లు పెట్టినప్పుడు అది అకృత్సనం అపూర్ణం పట్టుకుని కుక్కర్ అది ఆ కర్మనామధేయమైంది తప్ప అది ఆ వస్తువు యొక్క తత్వాన్ని చెప్పేటువంటి పేరు కాలేదు. ఇప్పుడు వాటినన్నింటినీ తన ఎందే కలిగి ఉన్నది ఈ ఆత్మ చైతన్యము అని వాటినన్నింటినీ ఆ స్వరూపంలో ఉపసంహారం చేస్తే ఈ అకృత్సనము కాస్త ఇప్పుడేమవుతుంది కృత్సనము. ఎప్పుడు కూడా భూలేమంటే విశేషములు పెట్టుకుంటే అది అపూర్ణమైపోతుంది. విశేషాలన్నీ తీసేస్తే అది పూర్ణం. ఏమండి గోడ అన్నారనుకోండి అపూర్ణం అవుతుంది. పృథివీ అన్నారనుకోండి పూర్ణం. ఓకే జలపాతము అన్నారనుకోండి అపూర్ణము జలము అన్నారనుకోండి పూర్ణం. కాలమా అన్నారనుకోండి అపూర్ణం. నీరు అంటే పూర్ణం. కాబట్టి చూపు కళ్ళు దీనికి అని ఇలాంటి పదాలు వేస్తే అదే ఆత్మ చైతన్యం కానీ అపూర్ణంగా ఒక్కరు ఒక్కరు ఒక్కరుగా భాషించి వీటన్నింటినీ ఉపసంహారం చేసి ఒకే చైతన్య రూపంగా చూపంగా జ్ఞానమే వినికిడి అన్నా జ్ఞానమే సకల్పం అన్నా జ్ఞానమే జ్ఞానశక్తి కూడా జ్ఞానం నుంచే పుట్టింది సర్వము ఆ చిన్మాత్ర వస్తువు నుండే పుట్టినవి అని వీటన్నింటినీ ఉపసంహారం చేసి అలా చిన్మాత్రంగా ఉండండి చిన్మాత్రంగా ఉండండి అలా తెలివిగా ఉండండి తెలివిగా ఉండాలి. ఆ తెలివిలో తెలుసుకుంటూ ఉండే తెలివిగా ఉండకూడదు. తెలుసుకుంటూ ఉన్నారనుకోండి ఇదో ఇదేమో మల్లెలు ఇది టేబుల్ ఇది పుస్తకము వీడు ఫలానా వాడు ఫలానా అని తెలుసుకుంటూ ఉండాలనుకోండి ఆ తెలివి అది ముక్కలు 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 నామరూపాత్మకమైన తెలివి అది అకృత్సన ఆత్మ. అలా కాకుండా వాటన్నింటినీ ఉపసంహారం చేయండి. చూస్తున్నారు కానీ సంకల్పములు చేయటం లేదు చూస్తున్నా చూపటం లేదు నామరూపాత్మకంగా చూడకుండా ఉండడం నామరూపాలను పక్కన పెట్టేయడం నామరూపాలను పక్కన పెట్టడం నామరూపాలని నిరాకరించడం అభ్యాసం చేయాలి. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే నామరూపాలను విడిచిపెట్టారు మళ్ళీ ఆత్మ తెలియట్లేదనుకో ఇంకే మాట అవసరం కదా. ఎవరైనా ఉపనిషత్తు పాఠం చెప్పిన వాళ్ళు కనపడితే లోపు
అజ్ఞానం వాళ్ళ దగ్గర అంటూ ఉంటారు ఆత్మచర్య. మిగతా వాళ్ళ దగ్గర అంటారు ఉపనిషత్తు పాఠం చెప్పడం మానేసి ఏదో తత్వబోధ నాలుగు డెఫినేషన్లు చెప్పి ఈ పూజలు చేస్తూ కూర్చోండి అని ఒకడు పెడతాడు స్కీమ్. దాని వాళ్ళు ఏమంటారు అక్కడ ఆ స్కీమ్లో జాయిన్ అయిపోతారు. ఎవరో ఒకడు ఉపనిషత్తులు చెప్పేవాడు వస్తాడు, వాళ్ళు అడుగుతారు వాడిని అడగాల్సి ఎన్ని అడగాలో అని అడుగుతారు. నేను నిన్ను అడుగుతున్నావు, నన్ను మరి నువ్వేం ఉద్ధరిస్తున్నావు రా గత కొంతకాలం నుంచి నేను రివర్స్ చేసి అడిగాను అనుకోండి ఏడు మొహం పెడతాను. అలా ఉంది ఆత్మ కలదు, అన్నీ కావాలి ఆత్మ తప్ప అన్నీ కావాలి. అంచేతనే ఆత్మ దూరం అయినట్టుగా అనిపిస్తుంది. ఏమీ అక్కర్లేదు ఆత్మే కావాలి అని మీరు అనండి. ఆత్మంటే ఎవరు? నేను. నేనంటే నేనంటే నేనే. నేను నువ్వు చూసుకో, నేను నువ్వు చూసుకో, నీకు తెలియని ఏమీ కాదు నేను. ముందు నేను వచ్చి మిగతావన్నీ తర్వాత వచ్చాయి. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా ముందు వచ్చిన నేను ఎక్కడో మూల పడిపోయింది, విస్మృతిలో పడిపోయింది. తర్వాత వచ్చినటువంటి రూపములు శబ్దములు నామరూపములు ఇవన్నీ కూడా నెత్తికెక్కి తాండవం చేస్తున్నాయి. కాబట్టి నామరూపాలంటే విస్మరి పక్కన పెట్టి నామరూపములు ఎందు సత్యము లేదని తెలుసుకో. పోతాయి అంతకి నువ్వు పట్టుకుంటే పోవు, నువ్వు విడిచిపెట్టేస్తే పోతాయి. అంటే చుట్టుకుంటే సంకల్పములన్నీ విడిచిపెట్టి అప్పుడు ఉపసంహారం అయిపోతాయి, అన్నీ ఉపసంహారం అయిపోతాయి. ఎప్పుడైతే ఉపసంహారం అయిపోయిందో మీరు పూర్ణ ఆత్మస్వరూపులుగా నిలిచి ఉంటారు. కబీర్ దాస్ చెప్పినట్టుగా కరుణత్వ పాటులో మీ స్వరూపంలో మీరు ఉండొచ్చు. మేము ఎవరు కాదంటారు వస్తు మాత్ర రూపేణి ప్రాణాద్యుపాధి విశేష క్రియాజనితాని విశేషణాన్ని ఆత్మోతి. ఆత్మ ఈ విశేషణములన్నింటినీ వ్యాపిస్తాం. విశేషణములు అంటే ఏంటి? చూపు, వినికిడి ఇత్యాది విశేషణములను వ్యాపిస్తాం. ఈ విశేషణములు చూపు, చక్షు, శ్రోత్రం అనే విశేషణములు ఉన్నాయే, ఇవి ఎక్కడి నుంచి వచ్చేంటారు అంటే ఆయా ఉపాధులు చేసేటువంటి విశిష్టమైన క్రియలను బట్టి పుట్టిన పేర్లు, కర్మనామములు. చూపు అని ఎందుకన్నారు? చూస్తోంది కనుక. వినికిడి అని ఎందుకన్నారు? వింటోంది కనుక. కర్మనామములు ఆ చేసుకున్న వేరు వేరు క్రియలను బట్టి వచ్చిన కర్మనామములు. వీటన్నింటి పక్కన పెట్టండి ఆ విశేషణముల పక్కన పెట్టడం సరే. ఆ విశేషణములు అన్నిటి ఎందు వ్యాపించి ఏది ఉన్నది? ఆత్మయే ఉన్నది. ఎలా వ్యాపించిందో తెలుసునండి, వస్తు రూపంగా వ్యాపించింది, చైతన్య రూపంగా వ్యాపించింది. వస్తు మాత్ర రూపంగా వ్యాపబడి వికారములు ఏమీ లేదు. చూపులో వ్యాపించింది, వ్యాపించి రూపజ్ఞానంలో ఉండే జ్ఞానాంశమై కూర్చోండి. వెనుకడిలో వ్యాపించి శబ్దజ్ఞానము ఉందని జ్ఞానాంశముగా ఉన్నది. మీరు తరంగములలో వ్యాపించింది అన్నట్టుగా ఆత్మ చైతన్యము అది తెలివి రూపంగా తెలివి తెలుసు. అదే వస్తువు, ఇంకా ఏది వస్తువు కాదు, మిగతావన్నీ నామరూపాలే. తెలివి రూపంగా, తెలివి అనే ప్రకాశము రూపంగా వీటన్నిటి ఎందు ఈ విశేషణములు ప్రత్యక్షము శ్రోత్రం ఇత్యాది విశేషణముల ఎందు ఆత్మ వ్యాపించి ఉన్నది. అంచేతనే దానికి ఆత్మ అని పేరు వచ్చింది. ఆత్మోతి అంటే ఆత్మ, ఆత్మోతి ఇంకా ఉన్నాయి ఎలా దత్తే యత్యాప్తి విషయాని యత్యాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి కథ్యతే. లింగపురాణం, లింగపురాణం స్టాండర్డ్ పురాణం, శివపురాణం కల్పిత పురాణం, లింగపురాణం స్టాండర్డ్. అక్కడి నుంచి శంకర భగవత్పాదులు నోట్ చేశారు. రాజ్యంగా అది స్టాండర్డ్. శివపురాణం ఈ వైష్ణవులు శివులు కొట్లాడుకోవడం మొదలుపెట్టారు చూడండి, తర్వాత వచ్చింది. ఈ వైష్ణవుల యొక్క ఉద్దండ వ్యవహారాన్ని చూసి ఎవరో పండితులు కూర్చుని ఓ గదలు కథలు రాసి పెట్టాడు. సరిగ్గా వైష్ణవునికి వాళ్ళకి పేచి పెట్టడానికి అన్నట్టుగా రాసి పెట్టాడు. శివుడు లింగం ఒకటి
ఆ లింగం పైకి తెలుసుకోవడానికి విష్ణువు వెళ్ళాడు, తను తెలుసుకోవడానికి బ్రహ్మ వెళ్ళాడు అని పెట్టి ఆ విష్ణువు వేలమొహం వేసుకుని వెనక్కి వచ్చాడని విష్ణువు జాతకాన్ని వాడిగా చూపించి అక్కడి నుంచి వచ్చింది అదంతా లింగ పురాణంలో ఉంటుంది. శివ పురాణం లింగ పురాణంలో ఆత్మ నిజనిష్ణు ఇలాంటివన్నీ ఉంటాయి. అక్కడ లింగశబ్దము ఈ చైతన్యం యొక్క విశిష్ట రూపములు ఏవైతే కావో అవన్నీ కూడా పరమాత్మ చైతన్యానికి లింగం ఉంది. కాబట్టి ఆత్మయే ప్రాణ వికాసములను అంటే చంద్రుడు ప్రాణం మొదలైన క్రియాశక్తులను, విజ్ఞాన వికాసములను అంటే మనస్సు చూపు వినికిడి మొదలైన వాటిని అనగా నామరూపములను క్రియలను. చెబెట్టే నామం దానంటే రూపము, చేతులు కాళ్ళు మొదలైనవి క్రియలు. ఈ మూడింటిని కూడా ఆత్మ చైతన్యమే వ్యాపించి ఉన్నది. తథాచ వక్ష్యతి యాయతి వల్లేలాయతి వా ఇది. ఇప్పుడు చూడండి, చంద్రుడు కదులుతున్నాడు, చంద్రుడు కదులుతున్నాడు, చంద్రుడు కదులుతున్నట్టు కనబడుతున్నాడు, కదులుతుంది నీటి లోపల ఉన్న చంద్రుడు కదులుతున్నట్టు కనబడుతున్నాడు. ఇప్పుడు నీరు కదులుతుంది, నీరు కదలటలేదు అనుకోండి, అదిగో చూడు చంద్రుడు కదలకుండా ఉన్నాడు. నీరు కదలేదు అనుకోండి, అదిగో చూడు చంద్రుడు ఎలా కదులుతున్నాడు, ఎలా తెలిసిందా మీకు. అలాగే ఆత్మ చైతన్యము మనస్సును వ్యాపిస్తుంది, మనస్సులో ఉండే ప్రతి సంకల్పము తెలిసిట్లా చేస్తూ ఉంటుంది. ఆ మనస్సు ఏకాగ్రంగా ఉన్నప్పుడు ఆత్మ ధ్యాయతి ఇవ. ఆత్మ ఏకాగ్రమం ఉండదు, చంద్రుడు కదలటలేదు, చంద్రుడు కదులుతున్నాడు, రెండు కూడా చంద్రుడికి సంబంధం లేదు. కదలటలేదు కూడా చంద్రుడికి సంబంధం లేదు, కదులుతున్నాడు కూడా చంద్రుడికి సంబంధం లేదు. అలాగే మనస్సు, మనస్సు అనే ఉపాధిని బట్టి ఆత్మ ఎందు ధ్యాయతి లేలాయతి. ఆత్మ చాలా ఏకాగ్రముగా నిశ్చలముగా ఉన్నది అన్నట్లు, ఆత్మ చంచలముగా ఉన్నది కదిలిపోతుంది అన్నట్లు. ఎప్పుడు మనస్సును బట్టి, మనస్సు కదిలిపోతుంటే లేరాయతివ, మనస్సు ఏకాగ్రంగా ఉంటే ధ్యాయతివ. కొంతమంది ఏమంటారంటే మేము క్లాసులో ఉన్నప్పుడు మనస్సు ఏకాగ్రంగా ఉంటుందండి, ఆత్మనిష్టంగా ఉండగలుగుతున్నాము, మళ్ళీ మేము సంసారంలో వెళ్ళిపోతే అంటే మళ్ళీ చలనం అయిపోతుంది అంటే ఆత్మకి ఏమి కాదని మీరు తెలుసుకోండి. ఆ చరణం అయిపోయినప్పుడు కూడా అది మనస్సే తప్ప ఆత్మ కాదు, ఆత్మ ఎందుకు ఏ చలనము ఉండదు అని మీరు తెలుసుకోండి, అది గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకుంటే ఆ చలనం ఏమవుతుంది, అయిపోతుంది. మీరు సాక్షి రూపంగా నిలిచి ఉన్నట్టు ఆ చలనం పూర్తి అవుతుంది. ఆ చలనము నాదని మీరు బెల్ల పెట్టుకున్నంతకాలం అది అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే ధ్యాయతి ఏకాగ్రముగా ఉన్న మనస్సులో వ్యాపించి ఆత్మ ఉన్నది, చంచలమైన మనస్సులో వ్యాపించి ఆత్మ ఉన్నది. ఆ ఏకాగ్రత ఎందు ఈ చాంచల్యము ముందు ఆత్మ చైతన్యమే వ్యాపించి ఉన్నది అనే ఆ శృతి యొక్క అభిప్రాయం. తస్మాత్ ఆత్మ ఇత్యేవ ఉపాసీత. కాబట్టి మీరు ఈ సర్వము ఆత్మయే అని మీరు ఉపాసన చేయండి, ఆ విధంగా మీరు ధ్యానం చేయండి. ధ్యానం అనగానేమి అని ప్రశ్న, ధ్యానము ఎట్లు చేయవలను అన్నది ప్రశ్న కాదు, ధ్యానము ఎట్లు చేయవలన అనేది ప్రశ్న కాదు. ఎందుకు ఏదో కూర్చోలో కూర్చో కాదు ధ్యానం పెట్టి ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఈ వర్కౌట్. ధ్యానం అనగానేమి అంటే ఆత్మ ప్రత్యయమును పట్టుకుని ఉంటాయే ధ్యానం, సత్యమును పట్టుకుని ఉంటాయే ధ్యానం. ఇది మాలా, ఇది మాలా అంటే జ్ఞేయం. ఈ జ్ఞేయమును ప్రకాశింపజేస్తుంది ఏమిటి, చూపు. చూపును ప్రకాశింపజేస్తున్నది ఏమిటి, ఆత్మస్వరూపం అని ఆత్మ ప్రత్యయాన్ని పట్టుకోండి. అప్పుడు ఏమైంది ఫోకస్, ఏమైంది మాల నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆత్మ. ఇప్పుడు కోపిన కూసింది, కుతులు శబ్దం వినబడింది. సో భక్తుడైతే ఏమంటాడంటే ఆ కోపిన లోపల ఉండి ఆ పరమాత్మ పిలుస్తున్నాడు అంటాడు భక్తుడు. జ్ఞాని ఏమంటాడంటే
ఈ కుహు శబ్దమును ప్రకాశింపజేసిన ఆ చైతన్యము ఆస్వరించుకోండి అని వాళ్ళు. వీళ్ళు చెప్పింది డిఫరెంట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవంలో ఇద్దరూ ఒకే సత్యాన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. భక్తుడు ఏ సత్యాన్ని భగవంతుడు అన్నాడో వేదాంతి అదే సత్యాన్ని ఆత్మ అన్నాడు. తేడా ఏంటంటే భక్తుడు భగవంతుడు, వేదాంతి యొక్క ఆత్మ ఒక్కటి. అలా కాకుండా ఈ కోర్టుల ఎప్పుడో వస్తుంది, ఆ చెట్టు గుర్తుంటుంది, దాని ఇంత ముందు కోపం ఉంటుంది, నల్లగా ఉంటుంది, బహు కుహంగా ఉంటుంది, అందరూ విసిగేస్తుంది అన్నారనుకోండి, ఇదంతా సంసార ప్రచయాలు. కాబట్టి సంసార ప్రచయాలు నేను పెట్టుకోండి. ఇప్పుడు రామనామాన్ని జపించే వాడికి నేను ఒక సలహా ఇచ్చాను, రామనామాన్ని జపించు కంటిన్యూ, కానీ ఆ రాముడు ఆత్మరూపంగా ఉన్నాడనే సంగతి మాత్రం మర్చిపోకు. రాముడు అంటే ఏమిటి? ఆనంద స్వరూపుడు. ఆనందం ఏమిటి? ఆత్మయే కదా. కాబట్టి రామనామాన్ని నువ్వు కంటిన్యూ చేయి, కానీ ఆత్మతో ముడిపెట్టుకుని కంటిన్యూ చేయి. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? లేకపోతే వీడు ఏం చేస్తాడు? నామరూపాల్లో పడేస్తాడు, తీసుకెళ్ళి నామరూపాల్లో పడేసి రాముడు గారి కళ్యాణం అని మొదలు పెట్టాడు. రాముడు గారికి ఒక నగ ఒకటి చేయించి పెడతాను, నెక్లెస్ ఒకటి చేయించి పెడతాను. రాముడు గారికి నెక్లెస్ ఉంటుంది, పిచ్చి తనకి లోపలి చుట్ట ఉన్నట్లు నేను ఎలా ఉందో దీనికి ఎవరో నచ్చబడింది. అది రాముడికి నెక్లెస్ వీడు పెడతాట జస్ట్ బికాజ్ వీడి దగ్గర కొన్ని డబ్బులు పోగొట్టాడు కాబట్టి ఇన్ని వేషాలా? కాబట్టి నామరూపంలో విడిచిపెట్టి మీరు మీ స్వరూపాన్ని పట్టుకోండి. మళ్ళీ క్లాస్లో చెప్తా. ఓకే. ఒకసారి శని ఆదివారంలో శని ఆది గీత ఉంటుంది. ఆదివారం బ్రహ్మసూత్ర క్లాసే 8:30 ఉపసంహార దర్శనాధికరణము